కాంగ్రెస్ ఎలా గెలుస్తుందో చూస్తా అంటూ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి సవాల్ చేసిన నియోజకవర్గం నాగర్ కర్నూల్ అలాంటి ఉద్దండుడు బీఆర్ఎస్ లో చేరారు ఇప్పుడు దీంతో అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి హ్యాట్రిక్ విజయం నల్లేరు మీద నడకే అవుతుందా నాగర్ కర్నూల్ పోరు ఏకపక్షంగా సాగుతుందా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అయిన నాగర్ కర్నూల్ తర్వాత టీడీపీ ని ఆదరించింది తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలిచారు 2014 లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై 14000 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి 2018 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన నాగం జనార్దన్ రెడ్డిని ఏకంగా 54000 కు పైగా ఓట్ల తేడాతో చిత్తు చేశారు కాంగ్రెస్ లో కీలక నేతగా గుర్తింపు పొందిన కూచుకుల్ల దామోదర్ రెడ్డి 2014 లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో చేరడంతో 2018 లో కాంగ్రెస్ టికెట్ నాగంకు దక్కింది అయితే తాజాగా దామోదర్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకొని తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఇప్పించుకున్నారు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభివృద్ధికి ఎంతో కష్టపడిన నాగంకు రేవంత్ రెడ్డి మొండి చేయి చూపడంతో తిరుగుబావుట ఎగురవేశారు నాగం తన కుమారుడితో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు రేవంత్ రెడ్డి నమ్మక ద్రోహి అని డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని నాగం తీవ్ర ఆరోపణలు చేశారు కొల్లాపూర్లోను పార్టీ కోసం రాత్రిం బవళ్ళు కష్టపడిన జగదీశ్వరరావుకు కాకుండా పారాచూట్ నాయకుడు జూపల్లికి ఇవ్వటం పట్ల కూడా నాగం మండిపడ్డారు అక్కడ కాంగ్రెస్ ఓటమికి తనవంతు సాయం చేస్తానన్నారు 1985లో తొలిసారి టీడీపీ తరపున గెలిచిన తాను 1989లో మినహా వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2014 వరకు కొనసాగానని ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పనిచేశానని ఇంతటి చరిత్ర ఉన్న తనకు నియోజకవర్గంలో గెలిచే సత్తా లేదని ఎవడో సర్వే చేసి చెబితే ఈ రేవంత్ రెడ్డి నమ్మి బచ్చగాడు అయినా రాజేష్కు టికెట్ ఇవ్వడమేంటని నాగం విరుచుకుపడ్డారు నియోజకవర్గ ప్రజలకు రాజేష్ ఎవరో తెలియదని పార్టీలో చేరి 5 రోజులు కాకుండానే కాంగ్రెస్ టికెట్ ఆయనకు రేవంత్ అమ్ముకున్నారని ఆరోపించారు మరోవైపు ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు జిల్లాకు మెడికల్ కాలేజీ అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీ మంజూరు చేయించడంలో సక్సెస్ అయ్యారు 3 ప్రభుత్వ పాఠశాలలను సొంత నిధులతో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం విశేషం అంతేకాదు ఇతర నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తేవడంలో మర్రి జనార్దన్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు మార్నింగ్ వాక్ పేరుతో రోజూ ఓ గ్రామంలో పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు ఆర్థికంగా బలంగా ఉండడంతో ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయడం తనకు కష్టమేమీ కాదని మర్రి అంటున్నారు ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేయడాన్ని బట్టి చూస్తే విజయంపై మర్రి జనార్దన్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నారో తెలుస్తోంది అయితే నల్లమట్టిలో 100 కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని మర్రిపై విపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు గ్రామాల్లో పథకాల విషయంలో తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానికులు అసంతృప్తితో ఉన్నారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్లో సరైన పరిహారం ఇవ్వలేదన్న ఆవేదనలో ఉన్న నిర్వాసితులు మర్రికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది ఇంతకాలం బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా కొనసాగిన దామోదర్ రెడ్డి చివరి నిమిషంలో కాంగ్రెస్లోకి దూకి తన కుమారుడికి టికెట్ ఇప్పించడంతో అధికార పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది అయితే నాగం బీఆర్ఎస్లోకి జంప్ చేయడంతో ఆ లోటును మర్రి భర్తీ చేసుకున్నట్లు అయింది నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తిమ్మాజీపేట తెలకపల్లి తాడూర్ బిజినపల్లె నాగర్ కర్నూల్ మండలాలు ఉన్నాయి ఇక్కడ 2,75,000 మందికి పైగా ఓటర్లున్నారు ఎస్సీలు 21%, ఎస్టీలు 6% మంది ఉన్నారు ముఖ్యంగా మాదిక సామాజిక వర్గం ఓటర్లు అభ్యర్థి గెలుపోటములను నిర్ధారించే స్థాయిలో ఉన్నారు
ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు అంతగాలేవు. ఇక్కడి ప్రజలకు వ్యాపారం కూలీ పనులే ప్రధాన జీవనాధారం. ఇక్కడ బీజేపీకి పెద్దగా కేడర్ లేదు. గత ఎన్నికల్లో కమలం పార్టీ తరపున పోటీ చేసిన దీపాల చారికి డిపాజిట్ కూడా దక్కలేదు. నాగం తిరుగుబాటు కాంగ్రెస్ తరపున నియోజకవర్గ ప్రజలకు అంతగా పరిచయం లేని యువకుడు రాజేష్ రెడ్డి బరిలో నిలబడంతో మరి జనార్దన్ రెడ్డి విజయం ఖాయమని నియోజకవర్గ ప్రజలు అంచనా వేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల తీరు తెన్నులను స్కాన్ చేస్తూ రేపు ఇదే సమయానికి పోరు తెలంగాణలో మళ్ళీ కలుద్దాం. సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 99 టీవీ.